Hi friends, welcome to our channel Swapna's Kitchen. Iroz mana Swapna's Kitchen lo cooking basics lo 27th video ga manam 3 main masala powders andi. Okati vachesi daniyal podi, garam masala, jeelakarra podi. Ee 3 powders ni ela tayar chesukovali ivanti video lo manam chuddamu. Mana channel lo already upload chesina 25 plus basic videos unnayandi. Avi kanaka meeru watch cheyipothe meeku description lo alaga pin comment lo nenu playlist link add chesanu. Aa link kanaka open chesi chuste already upload chesina videos anni kanipisthe paata video lannitini kuda meeru miss avvakunda watch cheyochu. అలాగే స్క్రీన్ మీద ఇన్స్టా హ్యాండిల్ ఉంటుంది. ఫస్ట్ స్వీట్ అండ్ షార్ట్ రెసిపీస్ అండ్ టిప్స్ కోసం ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. ఇప్పుడైతే గరం మసాలా, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పదండి, ముందుగా మసాలా పౌడర్స్ రెడీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత జీలకర్ర అంతా కూడా చక్కగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని, లేదంటే చాట్లో కానీ ఎటువంటి డస్ట్ నలకలు లేకుండా శుభ్రంగా చిరుక్కోవాలండి. ఒక్కొక్కసారి చిన్న చిన్న నలకలు, మట్టిగడ్లు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్యాకెట్ నుంచి ఓపెన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మనం చిరిగేసి క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే బాండిలోకి అనేది మనం తీసుకోవాలి. తీసుకొని ఒక అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని మనకి గిన్నె వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని నిదానంగా 3 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చిటపటలాడుతూ మంచి అరోమా వస్తూ ఉంటుంది. కలర్ మారిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే బాండిలోకి మనం ధనియాలను కూడా తీసుకోవాలి. ధనియాలు కూడా ఇందాక జీలకర్ర లాగానే చక్కగా చెరిగి శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే ఇది కూడా మనం నిదానంగా కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు, చిటపటలాడే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చివరిగా చెక్క, లవంగ, యాలకులు సమభాగాలుగా తీసుకొని లైట్గా ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి మంచి అరోమా వస్తూ ఉంటుందండి. అసలు ఇల్లంతా కూడా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. వాటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకి ఇన్స్టెంట్గా గరం మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ జీలకర్ర, ధనియాలు రెండు కూడా సపరేట్గా చల్లార్చుకున్నాము కాబట్టి ఇప్పుడు వాటిని కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ధనియాలు తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర సన్న మంట మీద మంచిగా కలర్ మారి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మీరు ఆ పౌడర్ని మనము మసాలా కర్రీస్లో వేసుకున్నప్పుడు చాలా చాలా మంచి అరోమాటిక్గా మనకి కూర కూడా ఘుమఘుమలాడుతూ వస్తుందండి. సో ధనియాల పొడి కూడా చూసారు కదా, మార్కెట్లో కొనే అవసరం లేకుండానే ఇలా సింపుల్గా క్లీన్ చేసుకుని ఇంట్లో రెడీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చివరిగా జీలకర్రను కూడా నేను చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. సో చూసారు కదండి, ఈ విధంగా తయారు చేసుకుంటే చక్కగా మనమే బయట మార్కెట్లో కొనే అవసరం లేకుండా జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా 3 కూడా చిటికలో రెడీ చేసేసుకున్నాం కదండి. సో ఇలా తయారు చేసుకొని మసాలా పౌడర్స్ అన్ని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కూరలు చేసుకున్నా కూడా చక్కగా వేసుకుంటే మంచి రుచి సువాసననే ఉంటాయి. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.